ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రెండూ కూడా సమపాళ్లలో అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం యావత్ భారతదేశంలో, అంటే ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ప్రస్తుతం మారుతున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇందుకు కారణం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలను సైతం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు శాసించే విధంగా ఉన్నాయట. దీనికి చాలా రకరకాల విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ పరిపాలన చూసి ఇతర రాష్ట్రాల్లో ఫాలో అవుతున్నారు, చాలా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయని చెప్పి కొన్ని కామెంట్లు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఒక పక్క అప్పులు, అదే టైంలో దారి తెన్ను లేని అధికార వ్యవస్థ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికాయి. 2019లో రాష్ట్రాన్ని చిందర వందరగా చేసేసిన తెలుగుదేశం, ఆ రాష్ట్రాన్ని బాగు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి సజ్జలు చేసిన వ్యాఖ్యలు. అంటే ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబులో నెట్టేశారు, అతని హయాంలో పూర్తిగా గాడి తెప్పిన పాలనను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పట్టా లెక్కించి నడుపుతున్నారు. అనతి కాలంలోనే, అంటే చాలా తక్కువ టైంలోనే పలు సంస్కరణలు చేపట్టారు అని చెప్పి ప్రధానంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా దాని వెనక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకునే ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది అని చెప్పి ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడడం ఇప్పుడు ఒక సంచలనంగా అయింది ఆయన వ్యాఖ్యలు. ఎందుకు అంటే సీఎం జగన్ పాలనను మిగిలిన రాష్ట్రాలు చాలా ఆదర్శంగా తీసుకుంటున్నాయి అని చెప్పి ఆయన హర్షం వ్యక్తం చేయడం, జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న 8 నెలల్లోనే చాలా సంక్షేమ పథకాలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ కూడా దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. అందుకే అతి తక్కువ కాలంలోనే మొత్తం దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 3వ స్థానం దక్కింది. మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఈ నేపథ్యంలో గుర్తు చేయడం, రాష్ట్రంలో ఉన్న పలు, అంటే ప్రధానంగా పలు రాష్ట్రాల్లో మనం చెప్పుకున్నాం, మనం ఆల్రెడీ జార్ఖండ్ కానివ్వండి, కర్ణాటక కానీ, వీటితో పాటు పలు రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, పాలనా విధానాలని, ఆ సంక్షేమ పథకాల అమలు తీరుని చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టులు, రీటెండరింగ్ విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వాలు చేసే అక్రమాలు, అవినీతిని బయటకు తీసి టెండర్ల ద్వారా 100 కోట్లు 1000 కోట్లు వృధా అయితే వాటిని మళ్ళీ ఎలాగ రికవరీ చేయాలి అనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా పక్క రాష్ట్రాలకి అద్భుతంగా నచ్చుతున్నాయంట. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా జగన్కి మద్దతు ఇవ్వబోతున్నారు, దేశవ్యాప్తంగా ఒక కీలక నేతగా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మారిపోబోతున్నారు అనేది కూడా వినిపిస్తున్న వ్యాఖ్యలు. మరి దీన్ని బట్టి చూద్దాం రాజకీయాల్లో ఇప్పుడు దేశ రాజకీయాలనే శాసించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతున్నారు అనే రాజకీయాల్లో మొదలైన చర్చలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.